క్రైస్తవులకి మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియమైనటువంటి దేవుని సంఘమునకు దేవుని పిల్లలకు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి కార్యక్రమమును వీక్షించి ఆత్మీయంగా బలపడుతున్న మమ్మను బలపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తున్నాం. నిజముగా దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మరి గత నెలలలో ప్రభు మనందరిని కూడా ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఈ నెలలో దేవుడు ప్రవేశపెట్టి ఈ నెలలో కూడా చివరి దినాలలోనికి ప్రభు మనల్ని క్షేమంగా నడిపించారు, సజీవులుగా ఉంచారు, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ ఆర్థికంగా మనల్ని బలపరుస్తూ అన్ని విషయాల్లో ప్రభు మనకు తోడుగా ఉంటూ తిరిగి మరలా దేవుని మాటలను వినడానికి మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో దేవుడిని స్తుతించాలి. పరిశుద్ధ లేఖన భాగముల నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు మరి తీసి చక్కగా మరి చదువుతూ వాటి ప్రకారంగా మన జీవితాన్ని ముందు కొనసాగాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. నీకు సమాధానము కావాలంటే అసలు మనం ఏం చేయాలి, ఎవరి దగ్గరికి రావాలి, ఎవరు నమ్ముకోవాలి అనే విషయాలను మనము ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 2:13 చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక సమయంలో నీ మాటలు అందించడానికి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మేము ఎంతైనా నమ్మదగిన వారము అయినప్పటికీ నీ ప్రేమలో నీ కృపలో నీ మాటలు అందించడానికి నీ మాటలు వినడానికి మా అందరికీ మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ చదవబడి లేకుండా మాట్లాడి మీరు రాసిన మరుగు చూసిన మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని కబిడలారా, పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని పరలోకము నుండి దేవుని దూత ప్రభు దూత దిగివచ్చి అక్కడ మరి ఆ గొర్రెల కాపలు అనేటువంటి వారు భయపడిపోతున్నప్పుడు వారి దగ్గరకు వచ్చి నిలిచి వారిని ధైర్యపరిచింది, వారిని బలపరిచినట్లుగా లేఖను సెలవిస్తూ ఉంది. ఏమంటుంది, భయపడుకుడి అని కదా. కాబట్టి దేవుని దూత భయపడొద్దని ధైర్యమిస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్న మాటలో 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమాధానం కావాలంటే, నీకు సంతోషం కావాలంటే, నీ జీవితంలో ఆనందం కావాలంటే, నీ బ్రతుకులో సుఖమయంగా బ్రతకాలంటే భార్యాభర్తలతో బిడ్డలతో కుటుంబంతో సమాధానం అనేది నీ జీవితంలో కలిగి ఉండాలంటే, నీ మనసుకు నెమ్మది, నీ హృదయానికి ఆనందం, నీ ఆలోచనకు మంచి సంతోషం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అనే దైవ గ్రంథం సెలవిస్తుంది. అంటే మరి దినాల్లో చాలా చోట్ల చాలామంది హృదయాల్లో సమాధానాన్ని కోల్పోతున్నారు. కారణం ఏమిటి? దేవునికి ఇష్టలుగా ఉండకపోవటమే, దేవునికి నమ్మకముగా ఉండకపోవటమే, దేవుని స్తుతించకపోవటమే, దేవుని తెలుసుకోకపోవటమే, ఆయన మీద మనం ఆధారపడకపోవటమే మన జీవితాలకు సంతోషాన్ని సాతానుడు దొంగిలించేస్తున్నాడు. కనుక మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఆయన దగ్గరికి రావాలి. సృష్టికర్త అనేటువంటి దేవుడిని మనం తెలుసుకోవాలి. ప్రతి వాని యొక్క నోరు ప్రభువాన్ని ఒప్పుకోవాలి. ప్రతి వాని యొక్క మోకాళ్ళు యేసు ప్రభు సందులో మోకరించి, నేను పాపిని, నేను దొంగని, నేను త్రాగుబోతుడిని, నేను వ్యభిచారిని, నేను రవిడిని, నేను కోనేకోడిని, నేను మహా భయంకరమైనటువంటి వ్యక్తిని అని తెలుసుకొని గ్రహించి వారి పాపాలు ఒప్పుకోవటం ద్వారా నీ దేహం మీద ఉన్నటువంటి ఆ పాప భారము పోతుంది. పోయిన తర్వాత నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. దేవుని బిడ్డలారా,
సమాధానం ఉంటుంది దేవుని బిడ్డలారా, సంతోషం కలుగుతుంది దేవుని యొక్క బిడ్డలారా. మనకు నెమ్మది సంతోషం సమాధానం కావాలంటే దేవునికి మనం ఇష్టులుగా ఉండాలి. చాలాసార్లు దేవునికి అయిష్టులుగా ఉంటాం, దేవునికి అవిధేయత కలిగిన వారంగా ఉంటాం, దేవునికి లోబడిన వారంగా ఉంటాం. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే మన సమాధానాన్ని దొంగిలించేస్తున్నాడు, మన సమాధానాన్ని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు దేవుని పిల్లరాలా. కాబట్టి సమాధానము దేవుని దగ్గర వచ్చింది, దేవుని దగ్గర నుండి మానవులకు మరి వచ్చింది, అది ఇచ్చేది సమాధానం. కనుక మనము ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఇష్టలుగా అంటే మనం రక్షణ పొంది మనం మరి మన పాపను ఒప్పుకొని మన బాప్తిసాలు తీసుకొని ప్రభు బలాదులో పాల్గొంటూ మన దశమ భాగంలో దేవునికి ఇస్తూ ఏమండి నమ్మకం అనేటువంటి వారిగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలంటే తప్పకుండా సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గరికి రాకపోవటమే ఏమండి, ఆయనను మనం నమ్ముకోకపోవటమే, ఆయన విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి ఉండకపోవటమే ఏమండి, మరి దేవుని దేవుడిగా మనం ఆరాధించకపోవటమే మనకేమున్నట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఎందుకంటే మనం అన్యాయం చేస్తున్నాం కదా, దేవుని దృష్టికి న్యాయం అనేది చేయటిల్లా. ఆయన దగ్గరికి రాకపోవటమే అన్యాయం, ఆయన దగ్గరికి రావటమే న్యాయం. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి న్యాయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో తప్పకుండా వారి జీవితంలో కుటుంబానికి ఎదుగో సమాధానాన్ని నేను ఇస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మరి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం ఒక మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇక్కడ మనకు సమాధానాన్ని ప్రభు ఇస్తాను అంటున్నారు. ఇక్కడేమంటున్నారు చూడండి, 8వ అధ్యాయము 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలామంది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుని గురించి అపోహలు పడుతున్నారు, అనుమానాలుగా వ్యక్తపరుస్తున్నారు, అనుమానాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా తమకు ఇష్టమైనట్లు, తమ నోటికి వచ్చినట్లు, తమ నాలుకు వచ్చినట్లు, తన పెదాలకు వచ్చినట్లు, తన మనసుకు వచ్చినట్లు, తమకు తలంపులకు వచ్చినట్లు, ఎవరో ఏదో నేర్పినట్లు, ఎవరో ఏదో చెప్పినట్లు సాతాను భయంకరమైన చెడు విత్తనాలు వేస్తున్నాడు దేవుని బట్టి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దగ్గర ఉండేటువంటి వారు, తండ్రితో సమానముగా ఉండుట ఏమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక ఈ లోకంలోనికి రావటమే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎందుకంటే పాపులైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేయటానికి, దరిద్రతను అనుభవిస్తున్నటువంటి మనలను ధనవంతులుగా చేయటానికి, అసమాధానంతో ఉన్నటువంటి మనలను సమాధానవంతులుగా చేసి పరలోకం నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఏమండి, తండ్రి అనేటువంటి దేవునికి మానవులైనటువంటి మనకు మధ్యవర్తిగా, రాయిబారిగా, ఒక వంతెనగా, ఒక బుజ్జిగా ప్రభు వచ్చారు. అందుచేత ఆయనను మానవుడిగా, ప్రవక్త మనిషిలాగా చూసుకుంటున్నారు. దేవుడే భూమి మీదకు దిగి వస్తే భూమి ఆకాశం కూడా బొగ్గుమని కాలిపోద్ది. ఏమండి అంతకంటే ఏమండి, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు వారు కూడా కోటి సూర్యుల కంటే కాంతివంతము కలిగినటువంటి వాడు. ఆయన బాలుడుగా, శిశువుడుగా, మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవులు రక్షించడానికి మానవులుగానే రక్షించాలి, మానవులుగానే రావాలి. సీమను రక్షించడానికి సీమలుగానే వెళ్ళాలి. పశువులు రక్షించడానికి పశువులుగా వెళ్ళకపోతే ఏమాత్రం కూడా వినవు దేవుని బిడ్డలారా. అదే విధముగా యేసు ప్రభు వారు మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఇక్కడ గమనించండి ఏమండి, మాస్తోనియా సంఘములు అనేటువంటి వారికి దేవుని కృపను గురించేటువంటి ఈ యొక్క మాటలను అపొస్తలుడు పౌలు కొన్ని సంఘానికి చక్కని మాటలు తెలియపరుస్తున్నాడు. మీరు గమనిస్తున్నారు కదా, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా, ఆయన కృప యేసు ప్రభువే, కృప కృపే యేసు ప్రభు. ఆ కృపే భూమి మీదకి రాకపోతే మనము మరి ఏదోను తోటలో ఆదామములు చేసిన పాపములోనే మనం పుట్టి, పాపంలోనే మనం పెరిగి, పాపంలోనే మనం నశించిపోతే ఈ పాపపు దరిద్రతను అనుభవించి, పాపపు శాపములో ఆ పేదరికను అనుభవించి నశించిపోతే నరకానికి వెళ్ళిపోతాంగా. నరకానికి వెళ్ళటానికి తండ్రి అనే దేవునికి, కుమారుని క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి అవకీ ఇష్టం లేదు. అందుకని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏమిటి ఆయన కృపను మనకు అనుగ్రహించేసి ఆయన ధనవంతుడై ఉన్నాడు ప్రభు పరలోకములో. ఏం ధనవంతుడు, ధనవంతుడు అనగానే మనకి ఈ లోకం ధనము, ఈ లోకం ఘనము, ఈ లోకం పేరు ప్రఖ్యాతులు, ఈ లోకం వెండి బంగారాలు ఆస్తి పాస్తులు చూసుకుంటాం, ఇవి కాదు.
ఆత్మ సంబంధం అనేటువంటి పరలోకము ధనవంతుడు ఆయన. ఆ ధనమును మనకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ఆయన ధనవంతుడయ్యుండి ఆయన పరిశుద్ధుడయ్యుండి ఆయన మంచివాడయ్యుండి ఈ లోకానికి వచ్చి మన పాపమును మన మోసమును మన అతిక్రమమును మన అన్యాయమును మన యొక్క అవిధేయతలను అతిక్రమములన్నిటినీ ఆయన మోసి ఆయన దరిద్రంలోనికి వచ్చి దేవునికి బిడ్డలారా ఏమండి మరి ఆయన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేశాడు. ఆయన బలహీనుడైపోయి మనల్ని బలవంతులుగా చేశాడు. ఆయన బహు ఘోరమైనటువంటి వ్యక్తిగా ఆయన మన కొరకు మారిపోయి మనం పొందవలసినటువంటి ఆ గాయములు ఆయనే భరించి మనలను ధనవంతుడిగా గొప్పవాణిగా మనల్ని చేశాడు. ఆయన మన కొరకు ఆయన దరిద్రుడైపోయి మనం ధనవంతుడిగా చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొదట మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చారు. రెండోది ఏమండి, ఆయన దరిద్రత అనుభవించి మనల్ని ధనవంతులుగా చేయటానికి, ఆయన మంచి ఆయన ఏమండి మనల్ని మంచివాణిగా చేసి ఆయన మంచితనంతా కూడా ఈ లోకములో నశింపచేసేశారు. దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడో యూదయ కాల సమయంలో ఈ వాక్యం వింటే నా ప్రియ దేవునికి సంగమా దేవుని పిల్లలారా మనం గ్రహించాలి. మరొక మాటను మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక మాటను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏమంటుందంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూసారా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ మరి మనము మనమాయన యందు దేవుని నీతి ఎగినట్లు. మనము నీతిమంతులం కావాలంటే, దేవుని నీతి మనలోనికి రావాలంటే, దేవునికి సత్యం మనలోనికి రావాలంటే, దేవునికి యథార్థం మనలోనికి రావాలంటే, ఆయన పరిశుద్ధత మనలోనికి రావాలంటే, ఆయన మహిమ మనలోనికి రావాలంటే, ఆయన కృపను మనకు మనం అనుభవించాలంటే, మనం పరలోకంలో చేరి ఆయనతో కూడా నిత్యము మనం వాసన చేయాలంటే దేవునికి వెళ్ళారా, ఇదిగో మరి తండ్రి అనేటువంటి దేవుని యొక్క నీతి మనం ఆయన ఎందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగిన ఆయన మన కోసము పాపముగా చేశాను. దేవుని నీతి మనకు రావాలంటే ఒక పాపమెరుగినటువంటి యేసుక్రీస్తు ప్రభువును పాపిగా మార్చబడాల్సి వచ్చింది. అర్థం చేసుకున్నారా దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పలానా కులానికి, పలానా మతానికి, పలానా వర్గానికి, పలానా రాష్ట్రానికి, పలానా జిల్లానికి, పలానా దేశానికి అని మనుషులు అడ్డం పెట్టుకుని నిర్లక్ష్యకుడైనటువంటి దేవుని దగ్గరికి నువ్వు రాలేక నీ యొక్క జీవితం నువ్వు పాడు చేసుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా నీవు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచన చేసుకో. యేసు ప్రభు అంటే ఏమిటో నీకు అవగాహన లేక తెలియక, ఆయన పుట్టుపూర్వకం తెలియక, ఆయన చరిత్ర తెలియక, ఆయన చరిత్ర సుచరిత్ర పరిశుద్ధమైన చరిత్ర పవిత్రమైన చరిత్ర భూమి మీద ఉన్నటువంటి వారిలో ఏమండి ఎవరికి లేనటువంటి చరిత్ర ప్రభువారి కలుగున్నా, కానీ చరిత్ర గురించినటువంటి అవగాహన ఆలోచన నీకు ఏమాత్రము కూడా లేక తెలియక నీకు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావేమో తెలుసుకో దేవుని బిడ్డలారా. ఇదిగో ఎందుకనగా మనం ఆయన యందు అనగా ఏమండి దేవుని యేసుక్రీస్తునందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసు ప్రభులో ఏ పాపము లేదు. అయ్యండి, ఆయనకు జననంలో పాపం ఉందా? ఆయన పుట్టుకలో పాపం ఉందా? లేక ఆయన యొక్క జీవితంలో పాపం ఉందా? ఆయన యొక్క బ్రతుకులో పాపం ఉందా? ఆయన నడకలో, ఆయన చూపులో, ఆయన ఉమ్మిలో, ఆయన మాటలో, ఆయన ఆలోచనలో, ఆయన వస్త్రములో, ఆయన దేహములో పాపం ఉందా? ఏమని ఏ పాపము లేనటువంటి పాపరహితుడు ఆయన, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఏమండి మనల్ని పరిశుద్ధులుగా, మనల్ని నీతిమంతులుగా, దేవుని నీతి ఎగునట్లుగా, దేవునందు పరిశుద్ధులు ఉన్నట్లుగా, దేవునితో మహిమలో పాలిపాకస్తూ ఉన్నట్లుగా చేయటానికి ఏమండి ఆయన ఈ లోకమునకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని నీతిమంతులుగా చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఏమండి మన పాపమంతా ఆయన మోసాడు, మన సిలువ అంతా ఆయన మోసాడు, మన కష్టాలు నష్టాలు మన శ్రమలంతా కూడా ఆయన మోసాడు. ప్రభునందు ప్రియులరా, గమనించు. అందుకని మరొక మాటను మనం గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి, అపొస్తలుడైన పౌలు దశలోనికి రాసినటువంటి 5వ అధ్యాయములో 10వ వచనములో ఒక మాటను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఏమంటాడు దేవుని కబిడ్డారా, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను.
ఆయన మన కొరకు మృతి పొందెను. దేవుని బిడ్డలారా, ఏమండి, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఈ లోకంలో మనిషి ఏమని బ్రతుకున్నంత వరకు, తర్వాత చనిపోయినా కూడా, బ్రతికినా చనిపోయినా దేవునితో కూడా జీవించాలని, దేవునితో కూడా నడవాలని, దేవునితో కూడా యుగయుగములు కూడా ఉండాలని దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఇగ మరి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో సత్యాన్ని నువ్వు గమనించాలి. మనం మేలుకొని ఉన్నాను. మానవులైన మనం ఎంతకాలం బ్రతుకుతాం? 70 సంవత్సరాలు బ్రతుకుతాం 90వ కీర్తన ప్రకారం, లేదా అధిక బలం ఉంటే ఏమండి 80 సంవత్సరాలు బ్రతుకుతాం? ఆయన మహాకృప, ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రభు మనకిచ్చి ఇదిగో జీవింప చేస్తుంటే దేవుని బిడ్డరా మనం బ్రతుకుతాం. అయితే మానవుడు బ్రతికినంతకాలము ఆయనతోనే ఉండాలని, తర్వాత బ్రతికిన బ్రతుకుండగానే మనం పాపులు అని తెలుసుకొని, మన పాపాలను, మన అతిక్రమణను, మన అవిధ్యతలు విడిచిపెట్టి ప్రభునందు మనం రక్షణ పొంది మారుమూసి పొంది ప్రభు యొక్క సంఘములు మనం చేర్చబడి ఏమిటి మరి అపొస్తలుల బోధనను, సహవాసమందును, రొట్టె విసుడును, ప్రార్థన చేయటం అందును మనం ఎడతెగక ఉంటూ ప్రభు పిలిచినప్పుడు, మన ఆయుష్ ముగించబడినప్పుడు, మనం చనిపోయినప్పుడు శరీరం మట్టికి వెళ్ళిపోతే ఆత్మ దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ బ్రతుకున్నంత వరకు కూడా ఆయనతో ఉండాలని, చనిపోయిన తర్వాత కూడా ఆయనతోనే జీవించాలని మనల్ని తీసుకుని వెళ్ళటానికి కొరకు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అది లోకము మరి గ్రహించట్లేదు, గమనించట్లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని పిల్లలారా, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. ఏమండి, మనం మేలుకొని ఉన్నాను, మృతి చెందినను, మనం సజీవులుగా ఉన్నను, మృతి చెందినను అని ఆయనతో కూడా ఉండాలని ప్రభువారి లోకములోనికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి 33 కోట్ల దేవతలను జయించి సమాధిని జయించి సమాధిలో నుండి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచి ఎవరు తన శిష్యులకు కనబడి ధైర్యమిచ్చి బలమిచ్చి ప్రోత్సహించి నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, ఒకవేళ స్థలము సిద్ధపరచడలా నేనుండు స్థలము మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమండి ఇదిగో 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పారు. ఏమండి తండ్రితో కూడా, కుమారుడైనటువంటి క్రీస్తు వారితో కూడా, పరిశుద్ధాత్మ దేవునితో కూడా, ఏమండి ఈ లోకములో ఉన్న వారందరూ కూడా ఆ పరలోకములోనికి వెళ్ళాలని, ఆయనతో కూడా ఉండాలని క్రీస్తు ప్రభు వారి లోకములోనికి వచ్చాడు. మనము ఆయనతో జీవించాలి, మనం ఆయనతో బ్రతకాలి. ఈ లోకంలో బ్రతుకు కొంతకాలమే. ఏమండి ఇది అశాశ్వతమైనటువంటిది, పరలోకములో యుగయుగములు ఉండేటువంటిది కనుక దాని కొరకు మనము సిద్ధపడవలసినటువంటి వారం అయి ఉన్నాం దేవునికి వెళ్ళారా. అందుకనే ఏమండి భక్తుడు పాటలు కూడా యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ పాటలు ఆనాడు భక్తులు ఏమని శ్రమలు అనుభవించి, శ్రమలు సహించి, శ్రమలు పొందుకొని, శ్రమలలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా పాడినటువంటి పాటలు. ఈ దినాన మనం చాలామంది చూస్తామంటే పాటలు ఎలాంటి పాటలు పాడుతున్నారంటే సినిమా స్టైల్లో, సినిమా రాగాల్లో, సినిమా పదాల్లో, సినిమా మాటల్లో ఉన్నటువంటి పాటలు పాడుతూ క్రైస్తవ లోకాన్ని పాడు చేస్తూ, సంఘాలను పాడు చేస్తూ, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాం. మన మట్టుకు మనం ఆలోచన చేసుకోలేకపోతున్నాం ఏం పాట పాడుతున్నామో అనేది. యేసు రాజుగా వచ్చుచున్నాడు ఎవరి కొరకు? తన కొరకు, సిద్ధపడినటువంటి పిల్లల కొరకు, తనతో కూడా ఉండేదాని కొరకు, అందరిని తీసుకుని వెళ్ళడానికి లోకానికి రాబోతున్నాడు. ఏమండి ఆయన మొదట వచ్చారు, వెళ్ళిపోయారు, రెండవసారి రాబోతున్నాడు. ఆయనతో కూడా ఉండేదాని కొరకే మనము మేలుకొనను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించిన విత్తం ఆయన మన కొరకు మృతి పొందెను అని వాక్యం సెలవిస్తోంది. అందుకని గలతకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఏమండి ఒక మాట, 3వ అధ్యాయం 13వ వచనంలో మనం ఒక మాట గమనిద్దాం. 3వ అధ్యాయము 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించును. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల పౌలు
గలతులకు రాసినటువంటి పత్రికలో 3:13 చక్కని మాటనము ఇదిగో మనకు తెలియపరుస్తున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మరొక విషయాన్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి. ఏమని అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైనటువంటి మనకు కలగటానికి, క్రీస్తు మన కోసం శాపముగా మారిపోయి ధర్మశాస్త్రక శాపం నుండి విమోచించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. అని ధర్మశాస్త్రం యొక్క శాపం ఏమిటి? ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో, ఏమండి ఏది కరెక్ట్గా ఖచ్చితంగా అనుసరించకపోయిందో దానిని ప్రియుడ యేసు ప్రభువారు చేసి చూపించారు. దాని యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ప్రకారంగా, మార్గం ప్రకారంగా, ఆయన భాట ప్రకారంగా, ఏమైనా ఆయన లేఖన ప్రకారంగా, ఆయన వాక్యం ప్రకారంగా, ఆయన వాగ్దానం ప్రకారంగా, ఆయన దర్శనం ప్రకారంగా నడవాలని, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని ఆయన కోరిక. అని ధర్మశాస్త్రం పాత నిబంధన గ్రంథములో ఏది చేయజాలకపోయిందో, ఏమండి దానిని మనం చదువుకుంటూ అది ఎలాగో నడిచారో, దేవుడు చెప్పినటువంటి మాట ఎలాగ విన్నారో, విన్నటువంటి వారు ఎలా ఉన్నారో, వినలేనటువంటి వారు ఏ విధంగా నశించిపోయారో ఆ విషయాలను మనం తెలుసుకొని, ఇదిగో అది ఏదేది చేయజాలకపోయిందో క్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి అది చేశారు. అందుకే క్రీస్తు యొక్క మార్గంలో మనం నడవలేను, క్రీస్తు యొక్క ప్రభు యొక్క అడుగుజారిలో మనం నడవలేను. ఎందుకంటే ఆయనే మన కొరకు కలవరి సెలవులో ఏమండి బలి యాగమైపోయాడు, బలి పశువైపోయాడు, అగ్ని పశువైపోయాడు, వధించబడ్డాడు, శరీరం అంతా కూడా కండల కండగా చేల్చబడింది. ఏమండి ఆయనకు శరీరములు ఒక మంచి స్థలం అనేది ఏమాత్రం కూడా లేకోకుండా శిరస్సు మీద ముళ్ళకరటం పెట్టబడి ఉంది. భయంకరమైనటువంటి శ్రమ. ఏమండి కాళ్ళలో చిన్న కాళ్ళ మీద కాళ్ళు పెట్టి మరి మేకు కొట్టవలసి వచ్చింది, భయంకరమైన శ్రమ. ఏమండి చేతుల్లో మేకులు కొట్టవలసి వచ్చింది, భయంకరమైన శ్రమ. శరీరములో ఏమండి వీపంతా కూడా నాగడి దున్నినట్లు కూడా దున్నబడాల్సి వచ్చింది. శరీరం అన్ని పొట్ట భాగం అంతా కూడా కొట్టని కొడలతో కొట్టారు, వీపంతా కూడా కొట్టారు, ప్రకటెముకలో బళ్ళెం పెట్టి పొడిచారు, ఒకరి తక్కువ 40 దెబ్బలు తండ్రి మరి కొట్టారు. తండ్రి మరి కొట్టేవారు ఒకరైతే లెక్కేసిన వాళ్ళు ఒకరైతే బహుఘోరమైనటువంటి శిక్షను దేవుని బిడ్డలారా ఆయనను ఇదిగో మరి అనుభవించవలసి వచ్చింది. ఆయన అంత బాధపడవలసి వచ్చింది. ఈ లోకములో ఖైదీల దగ్గరికి వెళ్తే జైల్లో ఏమండి ఏ ఖైదీకి, ఘోరమైనటువంటి ఖైదీకి కూడా ఇదిగో విధించలేనటువంటి ఆ యొక్క శిలువ శ్రమ ప్రభువారు అనుభవించవలసి వచ్చింది. ఎంతమంది రేపిస్టులు చేసినా, ఎన్ని మడలు చేసినా, ఎంత రౌడీలుగా ఉన్నా, ఎంత ఘోరాతి ఘోరముగా ఉన్నా ఏమండి ఒక ఉరిశిక్ష మాత్రమే అమలు చేస్తారు కంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన అంత ఘోరమైన శిక్ష అనుభవించాడంటే మరి ఆయన ఏ పాపం చేశాడు, ఏ పాపం చేశాడు దేవునికి బిడ్డరా? ప్రపంచంలో ఏమండి ఎవరే ఎవరు చేయలేనటువంటి ఘోరమైన పాపం చేశాడా? కాదు కదా. ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ప్రభు చేశారు. ఎవరు మానవుల కొరకు ఇవ్వలేనటువంటి ఆ గొప్ప మరణ త్యాగాన్ని ప్రభు మన కొరకు చేశారు. అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఏమని ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించి క్రీస్తు యొక్క మార్గంలో మనల్ని నడిపించి ఏమని మనల్ని పవిత్రులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయటానికి, యథార్థమంతులుగా చేయటానికి, ఏమని సత్యమందు మనల్ని ప్రతిష్ఠించడానికి, సత్యమైనటువంటి రాజ్యములకు వారసులుగా యోగ్యులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనేటువంటి సత్యాన్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రియల దేవునికి బిడ్డలారా, ఇదిగో మొదట మనం చదువుకున్నాం యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ఈ భూలోకములో ఉన్నటువంటి సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవునికి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. కనుక నీకు సమాధానం కావాలంటే ఈ లోకములో నువ్వు ఎన్ని చోట్లకి వెళ్తున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావో, ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో అది నీ హృదయమునకు తెలుసు కనుక తెలుసుకో. ఈ వాక్యం ఏంటన్నా ప్రియ దేవుని బిడ్డారా, నీకు నీ లైఫ్లో నీకు సమాధానం కావాలంటే ప్రభు దగ్గరకు రా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. ఏమండి నీ ఏ పాపాలు చేసావు అన్నింటిని ఒప్పుకొని ప్రభు దగ్గర కనికరించబడు, నీవు ధనుడు అవుతావు, ధనురాలు అవుతావు. రెండో మాట, ఆయన ధర్మాలను కానీ ఆయన దరిద్రత అనుభవించి మనల్ని ధనవంతులుగా చేయటానికి ప్రియులరా ఆయన ఈ లోకానికి వచ్చాడు.
మన దరిద్రత, మన శాపం, మన పాపం, మన కోపం, మన అవిధేత, మన అతిక్రమములన్నీ కూడా ఆయన మోశాడు. ఎవరిని మోశారు ఈ లోకంలో? ఎవరు మోయలేరు, మోయటానికి అర్హులు కారు. ఏమండి, ప్రతి మనిషి కూడా పాపే. సర్వ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపులే. ఈ పాపులైనటువంటి వ్యక్తిని మనుషులను పరిశుద్ధులుగా ఇచ్చేయటానికి ప్రభు వారు వచ్చారు. ఆ మన దరిద్రత ఆయన అనుభవించి ఆయన ధనవంతుడు కనుక మన ధనవంతుడిగా పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. మరొక మాట ఆయన మనయంది, ఆయన యందు ఏమని క్రీస్తునందు దేవుని నీతి మనకు రావాలని పాపమెరిగిన ఆయన మన కోసము పాపముగా అయిపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంగమా, ఏమిటి మరొక మాట, మేలుకొనను నిద్రపోయినను ఆయనతో కూడా ఉండి నిమిత్తము మనల్ని తీసుకుని వెళ్ళటానికై ఆయన ఈ లోకానికి వచ్చారు. చివరి మాట, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేసి, ఈ లోకం యొక్క పాపం నుండి విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా చేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చారు. కనుక ఈ వాక్యమున దేవుని యొక్క బిడ్డలారా, నీకు సమాధానం కావాలంటే, నీవు పరలోక రాజ్యానికి నీకు వెళ్ళాలంటే, ఇదిగో ఈ లోకంలో నీకు నెమ్మది సమాధానం ఉండాలంటే, ప్రభు మాట విను, ప్రభు దగ్గరికి రా. మనుషుల వైపు పరిస్థితుల వైపు మనుషుల మాటలు వినొద్దు. ప్రభు చిత్తం ఎరిగి ప్రభు కొరకు జీవించు. దేవుడి మాటలు మన అందరి హృదయములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభు నీ మాటలు మీరు మాకు అందించారు. సమాధానం ఇవ్వడానికి లోకానికి మీరు మా కొరకు వచ్చారు. మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి లోకానికి వచ్చారు ప్రభు. నీతో కూడా ఉండడానికే ప్రభు తండ్రి నాన్న మీరు ఈ లోకానికి వచ్చారు. మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి, మమ్మల్ని యొక్క ధర్మశాస్త్రం యొక్క శాప నుంచి విడుదల చేసి, ఇదిగో ప్రభు నీ యొక్క నీతి మార్గం నడిపించి మమ్మల్ని నీకో నీతో కూడా పరలోకముల యుగయుగములు కూడా ఉండడానికి ప్రభా, ఇదిగో మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మీరు లోకానికి వచ్చారు. మీకు స్తోత్రం. ఈ సమయం ముందు మీరు మాట్లాడిన నీ మాటల కొరకు వందనాలు. ఎవరైతే వింటున్నారో ఆత్మీయంగా బిడ్డలందరూ కూడా బలపరచబడాలని, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నా ప్రభా, ప్రతి బిడ్డలను మీరు దీవెనకరంగా చేసి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. మరొక కార్యక్రమంలో మేమందరూ కలుసుకోవడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంగమునకు సకల పరిశుద్ధులకు, ఈ టీవీ కార్యక్రమమును ఇదిగో వీక్షిస్తున్న ప్రియ వీళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి వర్ధల్యంప చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. సైతానికి సర్వనాశన ప్రభు యేసుకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించినగాక. మా కొరకు, మా కుటుంబ కొరకు, సేవా సంఘాల కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము అనుదినము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగున్నారని నమ్ముతున్నాం. మేము కూడా చేస్తున్నాములో బాగున్నాం. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.